हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल आस्क बीएमआरटी द्वारा चाला मंदी चोड़ा रकाला प्रश्नलु अडिगारु मनम रोजू वाड़े कोन्नि प्रोडक्ट्स पै एक्सपायरी डेट एंदुकु उंडदु प्रेग्नेंसी त्वरगा रावाली अंटे ए मेडिसिन्स वाड़ाली मन चैनल लोगो अयिन आरएक्स मीनिंग एंटी मरेन्नो प्रश्नलकु ई वीडियोलो समाधानं तेलुसुकुंदां लेट्स बिगिन अवर एपिसोड साई सुमंत अडुगुतुन्नारु नेनु कांस्टेबल एग्जाम कोसम प्रिपेर अवुतुन्ना डैली 6 किलोमीटर्स मीडियम तो रन्निंग चेस्तुन्नानु నేను డైలీ ఎన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి ఈ కాల్షియం అండ్ విటమిన్ డి3 టాబ్లెట్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా ఒక టాబ్లెట్ వాడితే సరిపోతుంది ఈ టాబ్లెట్ ను ఏ టైం లో వేసుకోవాలి ఈ టాబ్లెట్స్ ను నైట్ టైం వేసుకోవాల్సి ఉంటుంది రన్నింగ్ కి వెళ్ళాక 30 నిమిషస్ ముందు వేసుకోవచ్చా ఈ టాబ్లెట్స్ ను భోజనం చేసిన తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది నైట్ టైం గణేష్ చుక్కల అడుగుతున్నారు సార్ నా ఏజ్ 28 वेट 55 बॉडी ग्रो पाउडर एंड टैबलेट रेंडु यूज चेस्ते सरिपोतुंदा साइड इफेक्ट एमैना वस्ताया सो चाला मंदी अडिगे प्रश्न इदी एंटंटे ई बॉडी ग्रो क्रैप्सुल्स अनेवी दांतो पाटुगा एंजियोरामाइस वेट गेनर अनेदी वाडिते तोंदरगा बॉडी अनेदी ग्रो अय्ये अवकाशम अयिते उंटुंदी काबट्टि बॉडी ग्रो क्रैप्सुल्स तो पाटुगा वेट गेनर पाउडर नु कूडा तीसुकोवडं चाला मंचिदि ई प्रोडक्ट की साइड इफेक्ट्स अनेवी चाला तक्कुवगा उंटायि वै सांबशिवराव अडुगुतुन्नारु बीपी शुगर मंदुलु एन्नो वंदल रकाल उन्नायि अन्नि चोट्ल दोरिके मंचि मरियु अंदुबाटुदारुल लभिंचेवि सजेस्ट चेयगलरु जीवितांतं वाडालि काबट्टि सांबशिवराव गारु खच्चितंगा मनं बीपी अंड शुगर टाबेट्स वाडे मुंदु डाक्टर नैते मात्रं कन्सल्ट अव्वालि डाक्टर्स इप्पुडु कूडा बीपी अंड शुगर लेवल्स बट्टि मंदुलु अनेवि प्रिस्क्रिप्षन् चेस्तू उंटारु डाक्टर प्रिस्क्रिप्षन् चेसिन टाबेट्स नि मात्रमे मनं तीसुकोवडं चाला मंचिदि नानी द गैंग लीडर अडुगुतुन्नारु ब्रो डी विटमिन टैबलेट एला यूज चेयालि डैली 1 टैबलेट वेसुकोवाला सो ई टैबलेट्स नु चाला मंदी वीडियो चेसिनप्पटिकी ఏ విధంగా వేసుకోవాలని అడుగుతున్నారు ఎందుకంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడు ఈ టాబ్లెట్స్ ను ప్రతిరోజు ఒక టాబ్లెట్ చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది నైట్ టైం ఈ టాబ్లెట్స్ ను భోజనం చేసిన తర్వాత ఒక టాబ్లెట్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది మనం రోజు వాడే ప్రొడక్ట్స్ పై ఎక్స్‌పైరీ డేట్ ఉండదు కానీ కొన్ని ప్రొడక్ట్స్ పై వేరే విధంగా రాసి ఉంటుంది ముందుగా మనం ఎక్స్‌పైరీ డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఎక్స్‌పైరీ డేట్ అనేది ఎక్కువగా మనం ఫార్మాస్యూటికల్స్ సంబంధించి ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే మెడిసిన్స్ పై ఎక్కువగా ఈ ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది ఈ ఎక్స్‌పైరీ డేట్ తర్వాత ఈ ప్రొడక్ట్ ని వాడితే మనకి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ మిల్క్ కర్డ్ యోగర్ట్ మీట్ ఫ్రెష్ బ్రెడ్ ఇలాంటి వాటికి యూస్ బై డేట్ అని రాసి ఉంటుంది అంటే ఆ డేట్ వరకు మాత్రమే మనం ఆ ప్రొడక్ట్ ని వాడవలసి ఉంటుంది బెస్ట్ బిఫోర్ ఈ విధంగా చాలా రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ పై రాసి ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ డేట్ తర్వాత కూడా ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ని మనం వాడవచ్చు ఆ డేట్ తర్వాత కూడా ఆ ప్రొడక్ట్ యొక్క టేస్ట్ అదర్ ప్రాపర్టీస్ అనేవి ఒకేలా ఉంటాయి కనుక బెస్ట్ బిఫోర్ అని రాసి ఉండే ప్రొడక్ట్స్ ను డేట్ తర్వాత కూడా వాడవచ్చు ప్రెగ్నెన్సీ త్వరగా రావాలి అంటే ఏ మెడిసిన్స్ వాడాలి ఈ మెడిసిన్స్ అనేవి వాడే ముందు వీటిని ముందు తెలుసుకోవాలి ముందుగా మీకు వచ్చే పీరియడ్స్ అనేవి డేట్ కి ముందు వస్తున్నాయా లేదా లేట్ గా వస్తున్నాయా అనేది మీరు తెలుసుకోవాలి వాటితో పాటుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా వయసు ఎంత ఆర్ యు ప్రీ మెనోపాజల్ ఆర్ యు ఆన్ బర్త్ కంట్రోల్ ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి డాక్టర్ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు సో మీరు ఖచ్చితంగా డాక్టర్ నితో మాత్రం కన్సల్ట్ అవడం చాలా మంచిది మన ఛానల్ లోకి అయిన ఆర్ఎక్స్ మీనింగ్ ఏంటంటే ముందుగా మనం ఈ ఆర్ఎక్స్ యొక్క డెఫినేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఆర్ఎక్స్ అనేది ఒక సింబల్ గా చెప్తూ ఉంటారు ఈ ఆర్ఎక్స్ అనేది లాటిన్ వర్డ్ అయిన రిసెప్ట్ అంటారు రిసెప్ట్ అంటే దీని అర్థం ఏంటంటే టు టేక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్స్ ను తీసుకోవడం అనే అర్థంలో వాడుతూ ఉంటారు సో ఈ ఆర్ఎక్స్ ను డాక్టర్స్ ఎక్కువగా ప్రిస్క్రిప్షన్ కు హెడ్డింగ్ లో వాడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నాకు 2 డేస్ వరకు టైం తీసుకున్నాను కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి ఎందుకంటే నేను మీ దగ్గర నుంచి ఆశించింది ఒకే ఒక లైక్ మాత్రమే మన ఛానల్ కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ గైస్ థాంక్యూ